కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని అల్వాల గ్రామంలో చనిపోయిన యువ రైతు కురువ తిమ్మప్ప కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరామర్శించారు. అప్పుల బాధ తాళలేక మృతి చెందిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కురువ తిమ్మప్ప అనే ఒక యువ రైతు కనీసం 30 ఏళ్ళు కూడా నిండలేదు, 27 ఏళ్ల వయసులో పచ్చి కరువు వచ్చి మా కర్నూలు జిల్లా మా ఎమ్మెగనూరు గోనెగండ్ల మండలం అలవాల గ్రామంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకోవడం, కేవలం 25 సెంట్లు సొంత భూమి ఉంటే దాంట్లో పంట వేసుకొని ఆ పంట కరువు పచ్చి కరువు రావడంతో వేసినటువంటి పత్తి పంట 1 రూపాయి కూడా చేతికి రాకుండా అటు గొర్రెలు అదే రకంగా పత్తి సర్వనాశనమైపోయి మానసికంగా ధైర్యంగా లేనటువంటి వ్యక్తి అయినటువంటి కురువ తిమ్మప్ప ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ కుటుంబాన్ని చూస్తూ ఉంటే ఇద్దరు చిన్న పిల్లలు, వారి భార్య బడేసా వాళ్ళ అన్న దర్గయ్య, ఇద్దరు చిన్న పిల్లలు పసిపిల్లలు. ఎట్లాంటి స్థితి అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏమైనా కనీసం ఎవరన్నా వచ్చి కనీసం పలకరించిన పాపం పోగా దురదృష్టం ఏంటంటే నిన్ననే ఇక్కడికి ఒక మంత్రి గారు వచ్చారు. మా జిల్లా మంత్రి గారు వచ్చి బ్రహ్మాండంగా పంటలు పండాయి, రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అత్యద్భుతంగా రైతులందరూ పండగ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఈరోజు ఇది పండగ అని అడుగుతున్నా నేను. ఒక పక్క ఒక రైతు 27 ఏళ్ల వయసులో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే కనీసం పలకరించిన పాపాన పోకుండా రైతు భయమైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి గాల్లో హెలికాప్టర్లో 2 గంటలు తిరిగి సమీక్ష చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క క్షేత్రస్థాయిలో జరిగేటువంటి సమస్యను ఒక్కరు పట్టించుకోవడండి, కేవలం మాటలకే పరిమితం అయిపోయి ఈరోజు కుటుంబాలు ఈరోజు రైతులు ఈరోజు రోడ్డును పడి చేతకాక మనోవేదంతో పంట నష్ట పరిహారం కూడా అందక ఒక పక్క రుణాలు లేవు, ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఒక పక్క ఆ రోజు మేము ఇచ్చినటువంటి నేను ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ గోనెగండ్ల మండలాన్ని అదేవిధంగా నందవరం మండలాన్ని ఎమ్మెగనూరు మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించాం. 1 రూపాయి వచ్చిన పాప అనుకోలే. ఈరోజు ఈ రైతు కుటుంబానికి భరోసా ఇస్తున్నాం. చేతనైనంత వరకు నేను ఆర్థిక సాయం చేశాను, ఎందుకంటే మనిషి ప్రాణం తీసుకురాలేం కానీ ఒక మనోధైర్యం ఇచ్చి కనీసం ఈరోజు అధికారులు స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా, కురువ తిమ్మప్ప ఆత్మశాంతి కలగాల. నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ యువ రైతు ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు ప్రాణం మాత్రం నేను తీసుకురాలేను. నాకు ఆ భగవంతుడు కానీ మేము కానీ ఆ శక్తి ఎవరికి ఇవ్వలేదు, కానీ ఆ కుటుంబాన్ని ఆ చిన్న పిల్లలు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే కడుపు తరుక్కుపోతుంది నాకు, ఎందుకంటే ఒక పక్క రైతుల కళ్ళీళ్ళు చూస్తున్నాం ఈరోజు క్షేత్రస్థాయి. ఇంకే మాట ఏమంటున్నారు, ఇక్కడికే ఇబ్బంది ఉందంటే మీటర్లకు ఏదైతే మోటార్లు ఉన్నాయో దానికి మీటర్లు పెడతామంటున్నారు మళ్ళీ భవిష్యత్తులో. ఇంకా ఆ రోజు ఏ పరిస్థితులు ఉంటాయో రైతుల కష్టాలు అనేది ఒకసారి ఆలోచిస్తే చాలా ఇబ్బంది ఉంది.